కాలజ్ఞానం దినఫలం సెప్టెంబర్ ఇరవై మూడు శనివారం ఈరోజు రాశిఫలాలు మేషం మీ మనసులోని ప్రధానమైన కోరిక ఒకటి నెరవేరుతుంది పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోనికి వస్తారు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు సానుకూలపడతాయి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు అత్యధికంగా ప్రయోజనాలు పొందుతారు వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి రాధనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు వృషభం ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణభారం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఆరోగ్యానికి డోకా ఉండదు ముఖ్యమైన వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది వివిధ వృత్తుల వారికి రాబడి పరంగా కాలం కలిసి వస్తుంది వ్యాపారాలు నిలకడగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది మిథునం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా సంతృప్తికరంగా సాగిపోతాయి కొందరు మిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఆరోగ్యం పర్వాలేదు కర్కాటకం కుటుంబ పరంగా ఇబ్బందులు చికాకులు ఉంటాయి జీవిత భాగస్వామితో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది వృత్తి ఉద్యోగాలు ఆనందంగా సాగిపోతాయి వ్యాపారాలలో అంచనాలకు చేరుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు సింహం ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది కన్యా ఉద్యోగంలో పని భారంతో పాటు కొద్దిగా వేధింపులు కూడా పెరిగే అవకాశం ఉంది కొద్దిగా చితూచి వివరించడం మంచిది వృత్తి వ్యాపారాలు ఒక మోస్తారుగా సాగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలలో అవంతరాలు తలెత్తుతాయి ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది పిల్లల నుంచి శుభవార్తలను వింటారు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి ఆలయాలను సందర్శిస్తారు తుల అనుకున్నవి అనుకున్న విధంగానే జరిగిపోతాయి ఎంతో సానుకూల దృక్పథంతో వివరిస్తే అంత మంచిది ఆదాయ మార్గాలు ఇస్తాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది ఉద్యోగంలో అధికారులతో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది కొత్త పరిచయాలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృశ్చికం వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి అనుకోకుండా సహోద్యోగులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు కుటుంబ వ్యవహారాలు కొద్దిగా చికాకును కలిగిస్తాయి ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ఇంటా బయట బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఆలయాలు సందర్శించడం దేవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి పిల్లల చదువుల్లో శ్రద్ధ తీసుకుంటారు ధనస్సు ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అవుతాయి సమయం చాలా వరకు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది చిన్న చిన్న సమస్యలను విమర్శలను పట్టించుకోవద్దు ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండదు కుటుంబ శుభవార్తలను వింటారు పెళ్లి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది వ్యాపారాలు లాభాలు గడిస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మకరం ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా వివరించడం మంచిది వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆదాయం పర్వాలేదనిపిస్తుంది ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది కుంభం మిమ్మల్ని స్వలాభానికి ఉపయోగించుకునే వారు ఎక్కువగా ఉంటారు ఆదాయం బాగానే ఉంటుంది కానీ వృథాఖర్చలు పెరిగి ఇబ్బందులు పడతారు శని కారణంగా కష్టాజీతంలో కొద్దిపాటి నష్టం కలిగి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సహచరులతో బాధ్యతలను పంచుకుంటారు వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీనం వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి వృత్తి వ్యాపారాలు తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో అధికారులతో సహచరులు అండగా ఉంటారు నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది ఆదాయం ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది ఇంట్లో శుభకార్యానికి ప్లాన్లు చేస్తారు కుటుంబ సమేతంగా ఆలయాలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు